రైతు రుణమాఫీపై అసెంబ్లీలో సర్కారును నిలదీస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పై వ్యతిరేకతతో ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కుగా ఓడగొట్టేట్టుందని ఇప్పుడు నయా నాటకం, దేవుడి మీద ఒట్ల నాటకం మొదలు పెట్టింది. నేను మొన్న ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మొన్న ఏమంటున్నాడు, కొత్తగా రుణమాఫీ చేయలేదని చెప్పి ఆగస్టు 15లోకి రుణమాఫీ చేస్తారని ఒక నయా నాటకం మొదలు పెట్టింది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకి సిద్ధమా అని నేను అడిగిన. నువ్వు దేవుడి మీద ఎక్కువ రాజీనామాకు సిద్ధమా అడిగిన, అడిగితే తొడి ఆట ఆడుతున్నాడు, నువ్వు పార్టీకి అడ్డు చేసుకుంటావా అంటాడు. నేను మళ్ళీ అలా అడుగుతున్నా ఈ ఖమ్మం నుంచి, రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ కాని 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు నువ్వు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం, నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్థూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా, నువ్వు రా, నువ్వు రా, ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తాని, 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తాను. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయను. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కదా. నువ్వు అమలు చేసేది నిజమైతే, నువ్వు మాట మీద ఉండేది నిజమైతే రా అమరవీరుల స్థూపం దగ్గరికి, లేదంటే నువ్వు ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా ఈసారి కాంగ్రెస్ పార్టీ